ఓకే అండి, ఈరోజు మనం బాబ్రీ మసీదు మరియు రామ జన్మభూమి వివాదం గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా చూద్దాం. మరి ఏమిటి సార్ ఈ యొక్క బాబ్రీ మసీదు రామ జన్మభూమి అంటే? ముఖ్యంగా మనం మన యొక్క భారత ఇతిహాసాల గురించి మాట్లాడుకున్నట్లయితే, భారత ఇతిహాసాల్లో ముఖ్యమైనటువంటిది మన యొక్క రామాయణం. అయితే ఆ యొక్క రామాయణం ఏం తెలియజేస్తుందంటే, మన యొక్క భారత ఇతిహాసాల్లో ఒకటైనటువంటి రామాయణము మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు తమ యొక్క ఆరాధ్య దేవుడుగా పూజిస్తున్నటువంటి రాముడనేవాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కడన్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్రము అయోధ్య ఎక్కడన్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్రము అయోధ్య నగరంలో ఫైజాబాద్ జిల్లా ఎక్కడన్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్రము అయోధ్యలోని ఫైజాబాద్ జిల్లాలో మనకి రాముడు జన్మించినట్లుగా మన యొక్క రామాయణం అనేది తెలియజేస్తుంది. మరి యొక్క ఈ యొక్క అయోధ్య నగరము ఫైజాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క అయోధ్య నగరం అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే సరయూ నది ఒడ్డున ఉంది. ఏ నది ఒడ్డున ఉంది నాన్న? సరయూ నది ఒడ్డున ఉంది. మరి యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఫైజాబాద్ జిల్లా అయోధ్య నగరంలో సరయూ నది ఒడ్డున వెలిసి ఉన్నటువంటి ఈ యొక్క ఎవరినన్నా రాముడు జన్మించాడు అని చెప్పేసి మన యొక్క రామాయణం తెలియజేస్తుంది. కాబట్టి తద్వారా అయోధ్యలోనే రాముడు వెలిశాడు అని చెప్పేసి ఆ యొక్క ప్రదేశంలో హిందువులు దేన్ని నిర్మించారంటే రామాలయాన్ని నిర్మించారు నాన్న. అంటే రాముడు జన్మించినటువంటి ప్రతీకగా, అంటే రాముడు ఇక్కడ జన్మించాడు అని చెప్పేసి దీని యొక్క ఆధారంగా ఈ యొక్క అయోధ్యలో రామునికి ఒక దేవాలయాన్ని రామాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. అయితే ఈ పాయింట్ మనం ఇక్కడికి వదిలితే మరలా మనం ఇండియన్ హిస్టరీకి వెళ్ళాలి, భారతదేశ చరిత్రకి. అది ఏమిటంటే, మన యొక్క భారతదేశంలో 1526వ సంవత్సరంలో ఎప్పుడున్నానా 1526వ సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి బాబర్కి ఎవరినానా బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. అదేవిధంగా ఇబ్రాహిం లోడి ఇతనెవరినన్న ఢిల్లీ సింహాసనాన్ని, అంటే ఢిల్లీని పరిపాలించినటువంటి చిట్ట చివరి వంశము ఈ లోఢీ వంశం. ఈ లోఢీ వంశానికి సంబంధించి ఇబ్రాహిం లోడీకి మరియు బాబర్కి మధ్య 1526వ సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లాలో మొదటి పానిపట్ యుద్ధం అనేది జరుగుతుంది. ఎవరెవరి మధ్య జరుగుతుంది? బాబర్ మధ్య మరియు ఇబ్రాహిం లోడీ మధ్య. మరి ఈ యొక్క యుద్ధంలో ఇబ్రాహిం లోడీని ఘోరాతి ఘోరంగా ఓడించేస్తాడు బాబర్. మరి ఓడించేసి ఈ యుద్ధం ద్వారానే, మొదటి పానిపట్ యుద్ధం ద్వారానే 1526వ సంవత్సరంలో బాబర్ మన యొక్క భారతదేశంలో మొఘల సామ్రాజ్య స్థాపన అనేది చేయడం జరుగుతుంది. అయితే మరి ఇక్కడ పాయింట్ ఎందుకు చెప్పామంటే, ఈ యొక్క బాబర్ యొక్క సేనాధిపతి అయినటువంటి మీర్ బక్షి ఎవరినన్నా మీర్ బక్షి బాబర్ యొక్క సేనాధిపతి అయినటువంటి మీర్ బక్షి ఏం చేస్తాడంటే, 1528వ సంవత్సరంలో ఈ యొక్క మీర్ బక్షి, ఆల్రెడీ మనం చెప్పి ఉన్నాం కదా ఈ యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఫైజాబాద్ జిల్లా అయోధ్యలో రాముడికి నిర్మించినటువంటి ఈ యొక్క రామాలయాన్ని ఈ మీర్ బక్షి 1528వ సంవత్సరంలో ధ్వంసం చేసేసి, అంటే కూల్చివేసేసి దాని యొక్క స్థానంలో బాబ్రీ మసీదుని నిర్మించడం అనేది జరుగుతుంది. దేన్ని నిర్మిస్తానన్నా? బాబ్రీ మసీద్. దేన్ని తొలగించేస్తాడు? ఆల్రెడీ హిందువులు ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి రామాలయాన్ని కూల్చివేసేసి ఆ స్థానంలో బాబ్రీ మసీదు నిర్మించడం అనేది జరుగుతుంది ఈ యొక్క మీర్ బక్షి. తద్వారా ఏం జరుగుతుందంటే, బ్రిటిష్ వారి పాలనా కాలంలో, అంటే బ్రిటిష్ వారు మనల్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో 1890వ సంవత్సరంలో ఏం జరుగుతుందంటే, మత ఘర్షణలు అనేవి జరుగుతాయి. మత ఘర్షణలు ఎవరెవరి మధ్య? బాబ్రీ మసీద్ అనేది ఎవరికినన్నా? ముస్లింలకు సంబంధించింది. ఈ యొక్క రామ జన్మభూమి అనేది ఎవరికి సంబంధించిందనన్నా? హిందువులకు సంబంధించి. మరి మత ఘర్షణలు ఎవరెవరి మధ్య జరుగుతాయి? హిందువులకి మరియు ముస్లింల మధ్య 1890వ సంవత్సరంలో మత ఘర్షణలు బ్రిటిష్ వారి కాలంలో రావడం అనేది జరిగింది. మరలా రెండవసారి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949వ సంవత్సరంలో మరలా మత ఘర్షణలు అనేవి మొదలయ్యాయి. ఎప్పుడు? 1949. ఎవరెవరి మధ్య? హిందువుల మధ్య మరియు ముస్లింల మధ్య. మరి అప్పుడే స్వాతంత్రం వచ్చి మన యొక్క భారతదేశాన్ని ఏ విధంగా ప్రణాళికలు సృష్టించాలి, ఏ విధంగా భారత రాజ్యాంగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, భారతదేశ ప్రభుత్వాన్ని మరియు పరిపాలనని అనే ఆలోచనలో ఉన్నటువంటి సమయంలో, ఎందుకంటే అప్పటికే స్వాతంత్రం వచ్చి
రెండు సంవత్సరాలు అవుతుంది. 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చింది కదా, బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందాం. మరి స్వాతంత్రం వచ్చే అప్పుడే స్వేచ్ఛగా ఉన్నటువంటి భారతదేశంలో మరలా మత ఘర్షణలు అనేవి మంచివి కాదు అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం 1949 అంటే ఎవరు 1964 వరకు కూడా మనకి జవహర్లాల్ నెహ్రూని ప్రధానమంత్రిగా వ్యవహరించారు. 1964లో జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత మనకి మిగతా వాళ్ళు రావడం అనేది జరిగింది. మనకి ఇందిరాగాంధీ అయితేనేమి, ఈ యొక్క గుల్జరీలాల్ నందా అయితేనేమి, మిగతా వాళ్ళందరూ కూడా. సో మరి 1949 అంటే నెహ్రూ ప్రభుత్వం. సో నెహ్రూ ప్రభుత్వం ఏం చేసిందంటే, స్వాతంత్రం వచ్చి కొన్నాళ్ళు అయింది, ఈ మధ్యలోనే ఇటువంటి వివాదాలు అనేవి జరగడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ యొక్క బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదం వద్ద ఆ యొక్క ప్రదేశానికి సంబంధించి అక్కడ ఎవరూ రాకుండా, అంటే ఆ ప్రదేశానికి ఎవ్వరూ రాకుండా 1954లో ఏం చేశాడంటే క్లోజ్ చేసేయడం అనేది జరిగేసి అక్కడ పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ వివాదాలను కరెక్ట్ కాదని చెప్పేసి ఆ ప్రదేశానికి, ఎక్కడికైనా ఈ బాబ్రీ మసీద్ రామ జన్మభూమి ఉన్నటువంటి యొక్క ప్రదేశానికి హిందువులు రాకూడదు, ముస్లింలు రాకూడదు, అసలు ఎవరూ రాకూడదు అని చెప్పేసి దీన్ని ఏం చేశారన్నా నిషేధించేశారు. ఆ యొక్క ప్రాంతానికి ఎవరూ రాకూడదు అని చెప్పేసి నెహ్రూ ప్రభుత్వం క్లోజ్ చేసేయడం అనేది జరిగింది. ఇప్పుడు 1954 సంవత్సరంలో అర్థమైందా లేదన్నా. సో తాత్కాలికంగా ఈ యొక్క మత ఘర్షణలు అనేవి ఆగాయి. అయితే మరి యొక్క తాత్కాలికంగా మత ఘర్షణలు ఆగాయి అనే సమయానికి మరలా 1989 సంవత్సరంలో ఏం జరిగిందంటే, 1989లో మరి బీజేపీ నాయకుడైనటువంటి ఎల్కే అద్వానీ గుజరాత్లో జరుగుతున్నటువంటి సోమనాథ్ రథయాత్ర, ఏ రథయాత్ర నానా, సోమనాథ్ రథయాత్ర సందర్భంగా మరలా మన పార్టీ అధికారంలోకి రావాలంటే మనకు ఉన్నది కేవలము రాముడు మాత్రమే అని చెప్పేసి మరలా ఈ యొక్క రామ జన్మభూమి బాబ్రీ మసీదు కేసుని, ఈ వివాదాస్పదమైనటువంటి ఈ యొక్క సంఘటనను మరలే తెరపైకి తెచ్చానన్న ఎవరంటే 1989లో ఎల్కే అద్వానీ, బీజేపీలో ఉన్నటువంటి అప్పటి నాయకుడు ఎల్కే అద్వానీ. ఈయన మరలా కూడా ఎన్నికల ప్రచారంలో 1989లో సోమనాథ్ రథయాత్ర సందర్భంగా మరలా రామ జన్మభూమి బాబ్రీ మసీదు కేసును తెరపైకి తీసుకురావడం అనేది జరిగింది. ముఖ్యంగా అడుగుతున్నాను, ఎల్కే అద్వానీ ఏ పార్టీకి సంబంధించిన అంటే బీజేపీ. ఏ యొక్క యాత్రలో, సోమనాథ రథయాత్రలో ఈ యొక్క వివాదాన్ని మరలా తెరపైకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడంటే 1989. అయితే మీకు ఇక్కడ గుర్తుండాలి నాన్న, ఈ బీజేపీ అనేది కేంద్రంలో నడుస్తున్నది బీజేపీ అయినా దాన్ని నడిపించేది మాత్రము ఆర్ఎస్ఎస్, అదే ఏమిటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ అని చెప్పేసి అది ఒక సంస్థ. దీన్ని 1925 సంవత్సరంలో మహర్షి హెగ్దేవార్ మహారాష్ట్రలోని నాగపూర్ని కేంద్రంగా చేసుకుని, అంటే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మహారాష్ట్రలో నాగపూర్లో ఉంది. దీన్ని మహర్షి హెగ్దేవార్ 1925 సంవత్సరంలో స్థాపించడం అనేది జరిగింది. మరి ఇది నడుస్తున్నది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమైనా నడిపించేది మాత్రం ఆర్ఎస్ఎస్, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కమిటీ అని చెప్పేసి చెప్పవచ్చు నాన్న. ఇందులో అప్పట్లో స్టార్టింగ్లో 1925 స్థాపించే సమయంలో ఇందులో ముస్లింలు మరియు హిందువులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దేశంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నా, వివాదాస్పద పరిస్థితులు నెలకొన్నా సరే వాటిని నివారించేది మాత్రము, వాటి కోసం ప్రత్యేకంగా కృషి చేసిన మాత్రం ఆర్ఎస్ఎస్ సంస్థ అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పవచ్చును. అయితే వారు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్ఎస్ఎస్ సంస్థ వాళ్ళు ఈ యొక్క కాకి నిక్కరు మరియు వైట్ కలర్ షర్ట్ వేసుకొని అదేవిధంగా జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో అది ఆర్ఎస్ఎస్ సంస్థ. మరి ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీకి సంబంధించి ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా, మ్యాక్సిమం ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఉన్నటువంటి కార్యకర్తలే, అప్పట్లో ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి వ్యక్తులే అని చెప్పేసి చెప్పవచ్చును. అది బీజేపీకి మరియు ఆర్ఎస్ఎస్కి మధ్య ఉన్నటువంటి లిటిగేషన్. అయితే ఈ యొక్క బీజేపీకి సంబంధించిన ఒక ఎల్కే అద్వానీ సోమనాథ్ రథయాత్రలో మళ్ళీ 1989 ఏం చేశారంటే ఈ యొక్క బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదం అనేది మరలా తెరపైకి తీసుకురావడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా ఏం జరిగిందంటే, విశ్వ హిందూ పరిషత్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది, ఆ యొక్క విశ్వ హిందూ పరిషత్ సంస్థ యొక్క స్థాపకుడు ఎవడు అంటే అశోక్ సింఘాల్ ఇతను. అదేవిధంగా బజరంగ దళ్, ఏమిటి నాన్న, బజరంగ దళ్ అని చెప్పేసి ఈ యొక్క బజరంగ దళ్ అనేటువంటి అదొక సంస్థ. నెక్స్ట్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎల్కే అద్వానీ ఉన్నటువంటి ఆ యొక్క భారతీయ జనతా ప్రభుత్వం, ఇవన్నీ కలిపి ఏం చేసాయంటే ఈ యొక్క రామ జన్మభూమి అంటే మన యొక్క రామాలయాన్ని మరలా మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అందరినీ కూడా మోటివేట్ చేసి ఒక, అంటే ఒక ప్రేరేపితమైన అటువంటి స్పీచెస్ ఇచ్చి, అంటే మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చేసి ప్రజలందరిలో కూడా ఒక భక్తి అనేటటువంటి ఒక వివాదాస్పదం, ఒక
విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకువచ్చి వారి యొక్క భాషతో అంటే వారి యొక్క యాసతో వారి యొక్క స్పీచ్లతో ప్రజలను మోటివేట్ చేసి వారిని అందరినీ కూడా చలో అయోధ్య అనేటటువంటి ఒక ఉద్యమానికి పిలుపునిచ్చారు నాన్న. చలో అయోధ్య అనేటటువంటి ఒక ఉద్యమానికి ఎప్పుడంటే ఇది 1992 డిసెంబర్ 6వ తేదీన ఈ యొక్క చలో అయోధ్య అనేటటువంటి ఈ యొక్క ఉద్యమానికి పిలుపునిచ్చారు. మరి అయితే ఈ యొక్క చలో అయోధ్య అనేటువంటి ఈ యొక్క ఉద్యమానికి ముఖ్యంగా ప్రేరేపితం చేసినటువంటి ప్రజలను ప్రేరేపితం చేసిన వాళ్ళు ఎవరంటే విహెచ్పి అంటే విశ్వ హిందూ పరిషత్ స్థాపకులైనటువంటి అశోక్ సింఘాలు, బజరంగ దళ సంస్థ మరియు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంస్థలన్నీ కూడా చలో అయోధ్య అనేటటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. తద్వారా ఈ 1992 డిసెంబర్ 6వ తేదీన యొక్క చలో అయోధ్య అనేటటువంటి పిలుపు మేరకు ఈ యొక్క రామ జన్మభూమి బాబ్రీ మసీదు సంబంధించి ఆ యొక్క ప్రదేశానికి లక్షలాది మంది ప్రజలు అనేవారు వెళ్ళడం అనేది జరిగింది. అంటే ఒకేసారి లక్షలాది మంది ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎక్కడికి వెళ్ళారు నాన్న, బాబ్రీ మసీదు రామ జన్మభూమి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ బాబ్రీ మసీదును మొత్తము కూడా కూల్చివేసేయడం అనేది జరిగింది. అంటే కొన్ని గంటల వ్యవధిలోనే ఆ యొక్క బాబ్రీ మసీదును మొత్తము కూడా కూల్చివేయడం అనేది జరిగింది. ఎందుకంటే వెళ్ళిన వారు ఎవరినన్నా హిందువులు, అంటే రామ జన్మభూమికి సంబంధించి అంటే రాముని యొక్క దేవాలయాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో వెళ్ళినటువంటి హిందువులందరూ కూడా అంటే యాక్చువల్గా అక్కడ పోలీసులు అనేవారు ఉన్నారు, కానీ ఉన్న పోలీసులు వేల సంఖ్యలో ఉంటే వెళ్ళినటువంటి భక్తులు అంటే ఈ యొక్క హిందువులు మాత్రం లక్షల సంఖ్యలో ఉండడం వల్ల వారిని అందరినీ కూడా తోసుకుంటూ బాబ్రీ మసీదును పూర్తిగా కూల్చివేసేయడం అనేది జరిగింది. అయితే ఆ సమయంలో 1992 ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే కళ్యాణ్ సింగ్, ప్రధానమంత్రి ఎవరంటే పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు మన యొక్క భారతదేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఈ యొక్క వివాదానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరు, ఈ యొక్క చలో అయోధ్యకు సంబంధించి మోటివేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, ప్రేరేపితం చేసినటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పేసి పివి నరసింహారావు, ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు, అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎక్కడుంది అయోధ్య, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వంటి కళ్యాణ్ సింగ్, వీరిద్దరూ కూడా ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ యొక్క కమిటీ ఏమిటంటే లిబర్హాన్ కమిటీ. ఏ కమిటీనన్నా, లిబర్హాన్ కమిటీని వేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క లిబర్హాన్ కమిటీ ఎందుకు వేశారంటే అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ లిబర్హాన్, అతని అధ్యక్షతను వేశారు కాబట్టి ఆ యొక్క కమిటీకి ఏం పేరు పెట్టారంటే లిబర్హాన్ కమిటీ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అయితే వీరు ఈ కమిటీ వేసిన తర్వాత ఈ యొక్క కమిటీ, లిబర్హాన్ కమిటీ తుది తీర్పు ఏమిచ్చిందంటే ఈ యొక్క చలో అయోధ్య అనేటటువంటి ఈ యొక్క ఉద్యమానికి ప్రేరేపితం చేసి, ప్రజలను ప్రేరేపితం చేసి వారికి మోటివేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఒకటి ఎల్కే అద్వానీ, బీజేపీ నాయకుడు అయినటువంటి ఎల్కే అద్వానీ ఒకరు, అదేవిధంగా అశోక్ సింఘాల్ ఒకరు, నెక్స్ట్ లోక్సభ మాజీ స్పీకర్ అయినటువంటి మురళీ మనోహర్ జోషి, ఎవరినన్నా మురళీ మనోహర్ జోషి అన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఉమాభారతి, ఎవరినన్నా ఉమాభారతి, ఈ నలుగురు కూడా ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, విశ్వ హిందూ పరిషత్ సంస్థ స్థాపకుడైనటువంటి అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషి లోక్సభ మాజీ స్పీకర్ అయినటువంటి మురళీ మనోహర్ జోషి, అదేవిధంగా ఉమాభారతి, వీరి నలుగురే ఈ యొక్క చలో అయోధ్య అనేటువంటి ఉద్యమానికి ప్రేరేపితం, ప్రజలను ప్రేరేపితం చేసినటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఈ యొక్క లిబర్హాన్ కమిటీ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఫైనల్ డెసిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ సమయంలో ఏం జరిగిందంటే ఈ యొక్క వివాదం ఇలా జరుగుతున్న సమయంలో ఈ యొక్క బాబ్రీ మసీదు రామ జన్మభూమి ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి 2.77 ఎకరాస్, 2.77 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఒక భూభాగం అనేది మాదంటే మాది అని చెప్పేసి 3 సంస్థలు రావడం అనేది జరిగింది. అంటే వారి వారి దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారాలతో సహా వారు రావడం అనేది జరిగింది. అంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి 2.77 ఎకరాస్ మాదంటే మాది అని చెప్పేసి అలా వచ్చిన వాళ్ళు ఎవరంటే ఒకటి రామ్ లల్లా, 2 సున్నీ వక్ఫ్ బోర్డు, 3 నిర్మోహి అకారా. ముగ్గురు కూడా ఆ యొక్క భూభాగం, ఆ 2.7 ఎకరాలు మాదంటే మాదే అని చెప్పేసి వారి దగ్గర ఉన్నటువంటి బాండింగ్ పేపర్స్ అయితేనేమి, వారి దగ్గర ఉన్నటువంటి వివిధ రకాల ఆధారాలు అయితేనేమి, ఆ పురావస్తు ఆధారాలు అన్నింటితో కలిపి వారు రావడం అనేది జరిగింది. రాములల్లా ఏమంటున్నాడంటే అది మా రాముడికి సంబంధించినటువంటి ప్రదేశము, అది మాకు చెందుతుందని చెప్పేసి రాములల్లా 2.77 ఎకరాస్ మాది అని చెప్పేసి 2010వ సంవత్సరంలో వీరందరూ కూడా, ఎప్పుడున్నా 2010 అలహాబాద్ కేప్లో
కోర్టులో ఏం చేశారంటే వీళ్ళు పిటిషన్ వేయడం అనేది జరిగింది. రామ్లల్లా ఏమంటున్నాడు, ఆ 2.77 ఎకరాస్ మా రాముడికి సంబంధించింది, మాది మాకు ఇస్తే మేము గుడి కొట్టుకుంటామని చెప్పేసి ఈయనంటే సున్నీ వక్ఫ్ బోర్డు ఏమంటాడంటే ఆ ప్రదేశం మాది బాబ్రీ మసీదికి సంబంధించింది అని చెప్పేసి ఈయన చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నిర్మోహి అకార ఏమిటంటే తన పురోహిత వర్గానికి చెందినవాడు, అంటే మన భాషలో తీసుకున్నట్లయితే మనము పూజారులు అంటాం కదండి, ఆ యొక్క వర్గానికి చెందినటువంటి వ్యక్తి నిర్మోహి అకార. అతను ఏం చెప్తున్నాడంటే అది మా పురోహిత వర్గానికి సంబంధించింది అని చెప్పేసి ఈయన చెప్పడం అనేది జరుగుతుంది. సో అయితే వీళ్ళ ముగ్గురు కూడా ఈ విధంగా అయితే ఈ విధంగా 2.77 ఎకరాస్ హిందువులదంటే హిందువులది, ముస్లింలదంటే ముస్లింలది, పురోహిత వర్గాన్ని అంటే పురోహ వర్గంది, ఈ విధంగా వీళ్ళ ముగ్గురు కూడా ఏం చేశారంటే వారి వారి యొక్క సాక్ష్య ఆధారాలతో ఎక్కడన్నా అలహాబాద్ కోర్టులో ఏం చేశారంటే హైకోర్టులో వీళ్ళు పిటిషన్ వేయడం అనేది జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే ఆ ఉన్నటువంటి 2.77 ఎకరాస్ని ముగ్గురు కూడా సమానంగా పంచుకోండి, ఈక్వల్గా పంచుకోండి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. అర్థమైందా లేదనన్నా, అంటే ఒకరికి ఇచ్చేస్తే మిగతా వర్గాలు ఒప్పుకోవు అని చెప్పేసి ముగ్గురు కూడా సమానంగా పంచుకోండి, మీరు ఆధారాలు తెచ్చారు కాబట్టి అని చెప్పేసి చెప్తే ఆ యొక్క తీర్పుకి వీళ్ళు ముగ్గురు కూడా సమ్మతించలేదు. అంటే మాకొద్దంటే మాకొద్దు, సగం సగం మాకు అవసరం లేదు, మాకు పూర్తిగా అది మాకే చెందుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పట్టుబట్టి కూర్చోవడం అనేది జరిగింది. సో చేసేది ఏమీ లేక ఆ సమయంలో నరేంద్ర మోడీ బీజేపీ తరపు నుంచి ముఖ్యంగా యాక్చువల్గా 2 సార్లు ఎల్కే అద్వానీని బీజేపీ తరపు నుంచి ప్రధానమంత్రిగా నిలబెట్టడం అనేది జరిగింది, అంటే ప్రధానమంత్రి పదవికి. కానీ ఇతను 2 సార్లు కూడా ఇతను ఓడిపోవడం అనేది జరిగింది. అయితే 3వసారి కూడా మరలా ఎల్కే అద్వానీ నిలబెడతారనుకున్నారు, కానీ సడన్గా నరేంద్ర మోడీ వెలుగులోకి రావడం జరిగింది, అతను మొదటిసారి గెలవడం జరిగింది. అయితే మొదటిసారి గెలిచిన తర్వాత మరలా 2వసారి ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సమయంలో అతను ఏం చెప్పాడు అంటే, ఒకవేళ నన్ను గనక మీరు ఈసారి ఎలక్షన్లో నన్ను గెలిపించినట్లయితే తప్పనిసరిగా నేను చేసేటటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ఈ యొక్క బాబ్రీ మసీదు రామ జన్మభూమికి సంబంధించి వివాదాన్ని పరిష్కరిస్తాను అని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పడం అనేది జరిగింది ఎన్నికల ప్రచారంలో భాగంగా. అయితే ఇతను అందరూ కూడా నమ్మారు, నాన్న నరేంద్ర మోడీని ప్రతి ఒక్కరు కూడా నమ్మారు. గెలిచానంటే తప్పనిసరిగా చేస్తాను అంటున్నాడు కాబట్టి అతన్ని గెలిపించుదాము అని చెప్పేసి అతను అత్యధిక మెజారిటీతో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి అయినటువంటి ఎవరినన్నా నరేంద్ర దామోదర్ దాస్ మోడీని గెలిపించడం అనేది జరిగింది. మరి గెలిచాడు, మరి గెలిచినప్పుడు చెప్పినటువంటి విధంగానే 2019 సంవత్సరంలో, ఇప్పుడు నాన్న 2019 సంవత్సరంలో ఏం చేశాడంటే ముందుగా చూసింది ఈ యొక్క బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదాన్ని ఎలాగైనా సరే పరిష్కరించాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశాడు. అది ఏమిటంటే సుప్రీంకోర్టుకి సంబంధించి ఉన్నటువంటి 5 న్యాయమూర్తులతో ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశాడు. అది ఏమిటి అంటే మీరు వీళ్ళు ఇచ్చినటువంటి రామలల్లా సున్నీ వక్ఫ్ బోర్డు నిర్మోహి అకారాలు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలు అన్నింటిని కూడా తీసుకొని వారికి సంబంధించి ప్రతి ఒక్కటి తీసుకొని ఆ కేసుకి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసి ఎవరికైతే న్యాయం పూర్తిగా చేకూరుతుందో మీరు ఆ విధంగా ఆ యొక్క న్యాయాన్ని చేకూర్చండి అని చెప్పేసి 2019 సంవత్సరంలో నరేంద్ర మోడీ ఈ యొక్క 5 న్యాయమూర్తులతో సహా ఈ యొక్క ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ యొక్క 2019లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ధర్మాసనంలో ఉన్నటువంటి 5 న్యాయమూర్తులు ఎవరు అంటే, ఒకటి జస్టిస్ రంజన్ గొగోయ్, 2 జస్టిస్ అబ్దుల్ నజీర్, 3 జస్టిస్ అశోక్ భూషణ్, 4 జస్టిస్ డివై చంద్రచూడ్, నెక్స్ట్ జస్టిస్ అరవింద్ బాబ్డే. ఈ 5గురితో ఎవరెవరన్నా జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ అశోక్ భూషణ్, నెక్స్ట్ జస్టిస్ డివై చంద్రచూడ్, నెక్స్ట్ జస్టిస్ అరవింద్ బాబ్డే, ఈ 5గురు న్యాయమూర్తులతో ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జస్టిస్ రంజన్ గొగోయ్ ఎవరంటే అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 2019లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ రంజన్ గొగోయ్. అదేవిధంగా జస్టిస్ అరవింద్ బాబ్డే ఎవరంటే ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బాబ్డే. సో వీరి ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రత్యేక ధర్మాసనంలో తీర్పు ఏమొచ్చిందంటే,
ఈ 2.77 ఎకరాస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 2.77 ఎకరాలు అనేవి రామ్ లల్లాకి చెందుతుంది. అంటే అతను ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం ఏమిటంటే రామ్ లల్లాకి చెందుతుంది 2.77 ఎకరాస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ సున్నీ వక్ఫ్ బోర్డుకి ఏమిటంటే ఆ యొక్క ప్రదేశంలోనే 5 ఎకరాలు భూభాగాన్ని కేటాయించి దాన్ని నిర్మించేటటువంటి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ నిర్మోహి అకారాలకి వంశపారంపర్యంగా ఆ యొక్క రామ జన్మభూమికి సంబంధించి ఉన్నటువంటి ఆ యొక్క టెంపుల్లో నిర్మోహి అకారాలకు పురోహిత వర్గానికి వంశపారంపర్యంగా కూడా వారికి పూర్తి హక్కులు కల్పించాలి, అంటే పురోహితులుగా వారే ఉండాలి అని చెప్పేసి నిర్మోహి అకారాలకి వీళ్ళ ముగ్గురికి కూడా తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఒకటి రామ్లల్లాకి ఏం తెలియజేశారన్నా 2.77 ఎకరాస్ రామ్లల్లాది. సున్నీ వక్ఫ్ బోర్డుకి ఏం చేశారన్నా ఆ ప్రదేశంలోనే 5 ఎకరాలు కేటాయించి ఆ యొక్క 5 ఎకరాలలో బాబ్రీ మసీదు నిర్మించేటటువంటి ఆ యొక్క రోల్ ఎవరు తీసుకోవాలంటే ప్రభుత్వం అనేది ఆ యొక్క బాధ్యత. నిర్మోహి అకారాలకు ఏమిటన్నా రామ జన్మభూమి ప్రాంతంలో వారికి వంశపారంపర్యంగా వారికి పురోహిత వర్గం అప్పజెప్పాలి అని చెప్పేసి ఈ విధంగా ఈ యొక్క కేసుని 2019 అంటే 1528 మొదలైనటువంటి ఈ యొక్క వివాదం అనేది 2019 దీనికి తెరవేయడం అనేది జరిగింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది. సో అయితే మనకి ఇక్కడ మాట్లాడవలసింది ఏంటంటే మన యొక్క భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం నడిచినటువంటి కేసుల్లో ఈ యొక్క బాబ్రీ మసీదు రామ జన్మభూమి కేసు అనేది ఒకటి. ఫస్ట్ కేసు ఏమిటంటే 1972 ఉన్నటువంటి కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసు అత్యధికంగా 68 రోజులు నడిచిందన్న ఈ యొక్క కేసు. రెండవ కేసే ఈ యొక్క బాబ్రీ మసీద్ రామ జన్మభూమి కేసు, ఇది 40 రోజులు నడిచింది. మూడవ కేసు ఏమిటంటే ఆధార్ కార్డు వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసు, ఇది 38 రోజులు నడిచింది. అంటే భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం నడిచినటువంటి కేసులు ఏమిటంటే ఈ యొక్క కేశవానంద భారతి కేసు 1972, నెక్స్ట్ 2019 వేసినటువంటి యొక్క బాబ్రీ మసీదు రామ జన్మభూమి కేసు, అదేవిధంగా ఆధార్ కార్డు వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసు అని చెప్పేసి ఈ యొక్క 3 కేసులను కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదం అనేది 1526 మనకి 28 మొదలైతే 2019 ముగియడం అనేది జరిగింది. సో ఇది మనకి బాబ్రీ మసీదు మరియు రామ జన్మభూమికి సంబంధించి. మరలా నెక్స్ట్ టాపిక్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.